हाई अंडी नमस्ते वेलकम बैक टू हलो ज्योतिष किचन वीडियो तेल जुट्टू नल्ल पड़ड़ं कोसम अट्लागे जुट्टू ओडकंडा उंडड़ं कोसम नेक्स्ट वच्चेसी बागा पीच किंद उन्न जुट्टू साफ्ट गा एला तयारु चेसुकोवाली एट्ला हेयर फॉल काकुंडा कापाडुकोवालो मीकु नेनु ई वीडियोलो कंप्लीट गा एक्सप्लेन चेस्तानंडी वीडियो ने अक्कड स्किप चेयकुंडा चूडडानिकि ट्राई चेयंडी वीडियो अयिते चाला बागुंटुंदी प्लस मीकु बागा नच्चुतुंदी తర్వాత మనం ఏమీ ఎక్కువ కొనేసుకోకర్లేదండి ఎక్కువ డబ్బులు పెట్టి మనం కొనుక్కుని తయారు చేసుకోకర్లేదు ఇంచుమించుగా అన్ని ఇంట్లో ఉన్న వాటితోటే మీకు నేను ఈ రోజు హెయిర్ ప్యాక్ అనేది చూపిస్తున్నాను చాలా బాగా వర్క్ అవుతుంది జుట్టు అనేది సాఫ్ట్ గా ఉంటుందండి సిల్కీగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి చాలా మందికి జుట్టు స్ప్లిట్స్ వచ్చేస్తాయి అంటే ఒక వెంట్రుక వచ్చేసి చివర్లో రెండు భాగాలుగా అయిపోతుంది చాలా మందికి తెలిసే ఉంటుందండి అలా కూడా రాకండా చక్కగా బాగా హెల్ప్ అవుతుందన్నమాట ఈ ప్యాక్ పిల్లలు పెద్దవాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా సరే ఈ ప్యాక్ ని యూస్ చేసుకోవచ్చుండి ఇది చాలా మంచిగా అయితే యూస్ అవుతుందన్నమాట మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు తయారు చేసుకుని ట్రై చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకోండి ఇందులో వాటర్ ని యాడ్ చేసుకోండి ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఫ్లాక్స్ సీడ్స్ 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేస్తున్నానండి ఇందులోని ఫ్లాక్స్ సీడ్స్ వల్ల మనకి జుట్టు అనేది చాలా సాఫ్ట్ గా ఉంటుందన్నమాట నెక్స్ట్ వచ్చి చింతరవందరగా ఉంటుంది చాలా మంది జుట్టు అంటే పీచు పీచుల కింద అలా లేకుండా ఉంటుందన్నమాట ఇందులోని కలొంజి గింజలు 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశానండి చక్కగా ఈ విధంగా బాగా మరిగించుకోవాలి మంచిగా జెల్ టైప్ లో ఫామ్ అవ్వాలన్నమాట అంతవరకు దీన్ని బాగా మరిగించుకోండి చక్కగా మనకి చిక్కటిది అయితే అవసరం అవుతుందండి అంటే మీకు చూపిస్తాను వీడియోలోని ఏ స్టేజ్ లో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అనేది చక్కగా మనకి ఇట్లా ఉన్నప్పుడు అంటే చూడండి ఇలాగా కొంచెం జారుతున్నట్టు ఉంటుందన్నమాట ఈ విధంగా కొంచెం లైట్ గా జారుతున్నట్టు ఉంటుంది ఈ స్టేజ్ లో మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఇదేంటంటే కరెక్ట్ గానే ఉండాలన్నమాట బాగా పల్చగా మరీ టైట్ గా కూడా అవ్వకూడదు లేదంటే మనకి పెట్టుకోవడానికి అసలు కుదరదన్నమాటండి అందుకని మీరు ఈ స్టేజ్ ఒకసారి ఇది అబ్జర్వ్ చేయండి ఈ స్టేజ్ మీకు లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని 5 నిమిషస్ లో పెట్టుకున్నట్లయితే ఈ స్టేజ్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు మీకు ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పక్కన పెట్టేసుకోండి ఇది మనకి చల్లారాలన్నమాట చల్లారిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాము ఇక్కడ నేను ఉసిరికాయలు అయితే తీసుకున్నానండి ఈ ఉసిరికాయలు జుట్టుకి చాలా బాగా హెల్ప్ అవుతాయండి జుట్టు ఇమిడియట్ గా నల్లబడుతుందన్నమాట మీకు దొరికిన అంటే ఈ ఉసిరికాయలు వచ్చిన సీజన్ అన్ని రోజులు చక్కగా హెయిర్ ప్యాక్ కి ఇవి తయారు చేసుకోవడానికి చూడండి వీటితోటి ఏ ప్యాక్ అయినా తయారు చేసుకోవడానికి ట్రై చేయండి ఆయిల్ అయినా సరే హెయిర్ ప్యాక్స్ అయినా సరే ఈ పెద్ద ఉసిరికాయలతోనే మీరు చేసుకోవడానికి ట్రై చేయండి మంచిగా జుట్టు ఊడదు నెక్స్ట్ వచ్చి నల్లబడుతుందండి పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా సరే వీటితోటి మనం ప్యాక్ అనేది వేసుకోవచ్చు అన్నమాట ఇక్కడ జెల్ అయితే మనకి కంప్లీట్ గా చల్లారిందండి చల్లారిన తర్వాత ఒక క్లాత్ లో వేసేసుకుని ఈ విధంగా మీరు ఫిల్టర్ చేసుకోండి స్టెయినర్ లో కన్నా ఈ విధంగా మీరు క్లాత్ లో వేసుకుని ఫిల్టర్ చేసుకున్నట్లయితే చక్కగా ప్యూర్ జెల్ అనేది చిక్క జెల్ అనేది మనకి వస్తుంది అంటే ఈ విధంగా ఉంటే జుట్టు నుంచి కారకుండా బాగుంటుందండి ఇందులో మనం ఇంకా లిక్విడ్ కూడా యాడ్ చేస్తాము అది ఇది పల్చనైపోతే మనకి ఏంటంటే ఫేస్ మీద కారిపోతుంది అలాగా కాకుండా ఉంటుందన్నమాట మనం ఇలా తయారు చేసుకున్నట్లయితే జెల్ అనేది కొంచెం గట్టిగా మనం ఈ విధంగా అనేది తయారు చేసుకోవాలి చాలా బాగుంటుందండి ఇది డైరెక్ట్ గా కూడా అప్లై చేసుకోవచ్చు జుట్టు స్ప్లిట్స్ కూడా రాకుండా బాగుంటుంది సాఫ్ట్ గా ఉంటుందండి చాలా సిల్కీ గా అనేది ఉంటుందన్నమాట ఇది ఎక్సలెంట్ గా వర్క్ అవుతుందండి జుట్టు ఊడిపోయే వాళ్ళకి మెయిన్ చాలా బాగా యూస్ అవుతుందండి పిల్లలైనా సరే స్కూల్ కి వెళ్లి పిల్లలకైనా సరే ఈ జెల్ అనేది అప్లై చేయొచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావు ఇందులో కలొంజి గింజలను కూడా యాడ్ చేసాము జుట్టు నల్లబడుతుంది చక్కగా ఈ ఫ్లాక్స్ సీడ్స్ వల్ల జుట్టు అనేది సాఫ్ట్ గా ఉంటుందన్నమాట నెక్స్ట్ వచ్చి మీకు జుట్టు ఇమిడియట్ గా నల్లబడాలంటే మన ఛానల్ లో చాలా రకాల హెయిర్ ప్యాక్స్ ఉన్నాయండి ఒకసారి ఛానల్ లోకి వెళ్లి చూడండి చూసిన తర్వాత మీకు నచ్చిన వీడియో పైన క్లిక్ చేసి చూడండి మీకు వెంటనే బ్లాక్ వచ్చే రెమెడీస్ అయితే నేను అప్లోడ్ పెట్టాను నెక్స్ట్ వచ్చేసి హెయిర్ ఫాల్ కాకుండా కూడా చాలా రకాల ఆయిల్స్ అండ్ లిక్విడ్స్ కూడా నేను పెట్టానండి హెయిర్ ప్యాక్స్ కూడా ఉన్నాయి కంపల్సరీ మీరు ఛానల్ ని ఒకసారి చెక్ చేసి చూడండి మీకు నచ్చిన వీడియో సెలెక్ట్ చేసుకుని చూడండి అప్పుడే మీరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం ఈ జెల్ లోని లిక్విడ్ అనేది యాడ్ చేసాను లిక్విడ్ వచ్చేసి పెద్ద ఉసిరికాయల జ్యూస్ అన్నమాటండి
ఈ జ్యూస్ వచ్చి చక్కగా మీరు గ్రైండ్ చేసుకోండి. మిక్సీలో వేసేసుకుని ముక్కల కింద కట్ చేసుకుని ఉసిరికాయలు చక్కగా మిక్స్ జార్లో వేసేసుకుని జ్యూస్ అనేది తీసేసుకోండి. చిక్కటి జ్యూస్ అనేది కావాలన్నమాట. అంటే పల్చగా అనేది చేసుకోవద్దండి, వాటర్ వేయొద్దు అందులోని. మనకి దాని నుంచి వచ్చే లిక్విడ్ అనేది సరిపోతుంది. ఈ రకంగా అనేది తయారు చేసుకోండి. నెక్స్ట్ వచ్చి ఒక మిక్స్ జార్ తీసుకోండి. తర్వాత కాఫీ పౌడర్ అయితే చూపిస్తున్నాను. ఇది డికాక్షన్ తీసుకునే కాఫీ పౌడర్ అండి. ఏ బ్రాండ్ అయినా పర్వాలేదన్నమాట. మనకి చిక్కగా డార్క్గా వచ్చే కాఫీ పౌడర్ని ఎంచుకోండి. ఇందులో అయితే మిక్స్ జార్లో యాడ్ చేసుకోండి. జుట్టు ఎంత ఉందో దానికి తగ్గట్టుగా పౌడర్ అనేది యాడ్ చేసుకోండి. నేను 2 టేబుల్ స్పూన్లు ఫుల్గా యాడ్ చేసేసాను. ఈ విధంగా ఉన్న పౌడర్ని అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. చాలా డార్క్గా ఉన్నది తీసుకోండి. మనకి రిజల్ట్ అనేది బాగుంటుందన్నమాట. మనం రెడీ చేసి పెట్టుకున్న లిక్విడ్ అనేది ఈ కాఫీ పౌడర్లోని యాడ్ చేసేసుకోండి. ఇది మెత్తటి పేస్ట్లాగా అయితే రెడీ చేసేసుకోవాలి. సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవడానికి చూడండి. లేదంటే కాఫీ పౌడర్లో ఉన్నది మనకి రద్దులాగా తలపైన వచ్చి తర్వాత రాలిపోతుందన్నమాట మనం ప్యాక్ వేసుకున్నప్పుడు. అందుకని మెత్తగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోండి. ఈ ప్లేస్లో మీరు మనం పాలలో కలుపుకుంటాం కదా కాఫీ పౌడర్, డైరెక్ట్గా కూడా ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ ఉంటుంది, అది కూడా ఏ బ్రాండ్ అయినా సరే మిక్స్ చేసుకోవచ్చు. మీకు రెండిట్లో ఏది అవైలబుల్గా ఉంటే ఆ రెండిట్లో ఏదైనా సరే కాఫీ పౌడర్ని యాడ్ చేసుకోండి. చక్కగా ఈ విధంగా మెత్తటి పేస్ట్లాగా అయితే రెడీ చేసేసుకోండి. ఇది చాలా బాగా వర్క్ అవుతుందండి. జుట్టు కూడా తెల్ల జుట్టు మంచి లైట్ బ్రౌన్ కలర్లో అనేది వచ్చేస్తుంది అన్నమాట. మరీ బ్లాక్ రాదు, అలా అని ఎరుపు రాదండి, లైట్ బ్రౌన్ షేడ్లో అనేది వస్తుంది. ప్యాక్ అనేది అప్లై చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. జుట్టు కూడా ఊడదు. వేసిన ఇంగ్రీడియంట్స్ మీకే అర్థమవుతుంది దీనివల్ల ఉపయోగం ఉంటుందా లేదా అనేది. ఫ్లాక్స్ సీడ్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. అవిసె గింజలు జుట్టు నల్లబడుతుంది, ఉసిరికాయ రసం వచ్చి జుట్టు నల్లబడుతుందండి. మీకు వేసిన ఇంగ్రీడియంట్స్ చాలా బాగా వర్క్ అవుతాయి అన్నమాట. జుట్టు మీకు చూపించాను చాలా రఫ్గా అయితే ఉందండి, అంటే చిట్లుపోయి ఉందన్నమాట జుట్టు అనేది. మీకు ఇలా తయారు చేసుకుని ప్యాక్ అప్లై చేసుకున్నట్లయితే మంచి సాఫ్ట్గా సిల్కీగా ఉంటుందన్నమాట. చూడడానికి చాలా బాగుంటుందన్నమాట. చాలా హెల్దీగా కూడా ఉంటుందండి హెయిర్ అనేది. పాయి పాయికి చక్కగా ఇలాగ అప్లై చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ప్రతి వెంట్రుకకి కూడా పైనుంచి కింద వరకు చేత్తోటి అప్లై చేసేసుకోండి. లాస్ట్లోని చాలా బాగుంటుందండి హెయిర్ కూడాని. మీకు ప్రతి ఒక్కటి ఉపయోగపడేదే మనం ఇందులో యాడ్ చేసుకున్నాము. అందుకనేసి మీకు ఎలాంటి డౌట్ లేదండి. చక్కగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా మనకి రావు. వీడియో చూసిన తర్వాత ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయడం అంటే ఒక లైక్ చేయడమేనండి, లైక్ చేయండి. అలాగే ఛానల్లో అన్నీ చూసిన తర్వాత మీకు నచ్చిన తర్వాతనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నేను నెక్స్ట్ వీడియోలో ప్యాక్ వేసుకోగానే ఇమీడియట్గా బ్లాక్ వచ్చే హెయిర్ ప్యాక్ని అప్లోడ్ పెడుతున్నానండి. అది పెట్టాను, ఆల్రెడీ షెడ్యూల్లో ఉంది, వస్తుందండి. ఖచ్చితంగా చూడండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే తెలుస్తుంది వీడియో అనేది ఫోన్లోకి వచ్చేస్తుంది కాబట్టి. నేను ప్యాక్ అయితే ఈ విధంగా కంప్లీట్గా వేసేసానండి. చక్కగా ఒక అరగంట సేపు ఉంచేసుకుని వాష్ చేసుకోండి. అంటే షాంపూ పెట్టుకోవచ్చు నార్మల్ వాటర్తోటే కాదండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.